డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్ సోషల్ ఫస్ట్ క్వశ్చన్. దేశబంధు అనే బిరుదు ఎవరికి కలదు క్రింది వాణిలో? చిత్తరంజన్ దాస్ కలదు దేశబంధు అనే బిరుదు. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయగంటను ఏర్పాటు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? బాల్బల్ ఏర్పాటు చేశారు న్యాయగంటను. నెక్స్ట్ క్వశ్చన్, తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసినప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఎవరు? నాజీరుద్దీన్ మహమ్మద్ అన్నారు. తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసినప్పుడు ఢిల్లీ సుల్తాన్గా. నెక్స్ట్ క్వశ్చన్, సిక్కు అనగా అర్థం ఏమిటి? శిష్యుడు అనే అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఎవరిని ప్రచ్ఛన్న బుద్ధుడిగా పిలుస్తారు? ఆదిశంకరాచార్యుల్ని ప్రచ్ఛన్న బుద్ధుడిగా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వృత్తిరీత్యా కబీర్ ఎవరు? నేత పనివాడు వృత్తిరీత్యా కబీర్. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర సామ్రాజ్యం ఏ నది ఒడ్డున కలదు? తుంగభద్రా నది ఒడ్డున. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయలు రచించిన అముక్త మాలిద ఉత్తమ శ్రేణికి చెందిన రాజనీతి గ్రంథం ఇది. అముక్త మాలిద గ్రంథం. నెక్స్ట్ క్వశ్చన్, ఛత్రపతి శివాజీ యొక్క జన్మస్థలం? శివనేరు. నెక్స్ట్ క్వశ్చన్, ఛత్రపతి శివాజీని దారి దోపిడీ దొంగగా సంబోధించింది ఎవరు క్రింది వాణిలో? కాఫీ ఖాన్ సంబోధించారు ఛత్రపతి శివాజీని దారి దోపిడీ దొంగగా. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.